ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తానన్న హామీ మేరకు 25 పార్లమెంట్ నియోజకవర్గాలను 25 జిల్లాలుగా ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయడంపై నర్సీపట్నం ఎమ్మెల్యే పేటల ఉమాశంకర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. నర్సీపట్నం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇక్కడ ఉన్నాయని వాటిని పరిశీలించాలని అభ్యర్థించినట్లు తెలియజేశారు. ఇప్పటికే అనకాపల్లి విశాఖ జీవీఎంసీలో ఉన్నందున ఆ ప్రాంతానికి రెండు జిల్లాలు వచ్చే అవకాశం ఉన్నందున దాన్ని పరిగణలోకి తీసుకుని నర్సీపట్నం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశామని తెలియజేశారు. నర్సీపట్నం ప్రాంతం ఏజెన్సీ ముఖద్వారమని ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసినట్లయితే నర్సీపట్నంతో పాటు ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని ఆయన తెలియజేసినట్లుగా చెప్పారు. మేనిఫెస్టో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా చేస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం 25 పార్లమెంట్ నియోజకవర్గాన్ని 26 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారు. తెలుసుగా మరి నర్సీపట్నం ప్రాంతం ప్రజలందరితో పార్టీ జరిగిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అందులో భాగంగానే మనం చేసిన నిర్ణయం ప్రతిపక్షాలందరూ చెప్పడం జరిగింది. ఈ ప్రక్రియ సుమారుగా మా అందరి ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తూ మా తరఫున ప్రాంత ద్వారా వనరులు ఇవన్నీ ఉన్నాయి, ఏవైనా దగ్గర చేయవచ్చు దాని మీద మీరు పత్రిక ద్వారా చేయాలని ఆలోచించి త్వరలో మనం ఎలాగ ఫిబ్రవరి 26 వరకు కూడా ఈ అధ్యక్ష ఈ సజెషన్స్ ఉన్నాయి కనుక 26 వరకు కూడా ఈ లోపే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైద్య రెడ్డి గారిని అలాగే గౌరవ ప్రజలు రాజశేఖర విజయనగర్ గారిని కూడా అప్రమత్తం చేసుకుని మరొకసారి వారిని కలిసి మరొకసారి ఏదైతే చెప్పామో నర్సీపట్నం జిల్లా కేంద్రంగా పరిశీలన చేయాల్సిన మరొకసారి వారిని వాడతాం. మరి ఇదేమిటి కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ గారు మరి ఎన్నిక ముందు ఏ విధంగా వాగ్దానం చేశారో నవరత్నాలు కానీ ప్రతి పత్రిక కూడా చేశారు, ప్రతిది కూడా ఈ ఎన్నికల సందర్భంలో బ్రహ్మాండంగా అమలు చేస్తున్నారు. మరి ఏదైతే మేనిఫెస్టోలో వారికి పెట్టారో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా చేస్తానని చెప్పి వారికి మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం రేపు ఉగాది రోజు అంటే ఒక రెండు నెలల్లోనే మరి 26 జిల్లాలు ఏర్పాటు చేసినందుకు మన నర్సీపట్నం నియోజకవర్గ ప్రజల తరఫున నర్సీపట్నం నియోజకవర్గ పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైద్య రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.